ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ వాహనానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ఏదో వారాహన వెహికల్ ని రెడీ చేసుకున్నారు, దీనికి అనుమతులు రావట్లేదని మొదట వచ్చింది. కానీ హైదరాబాద్ లో దీనికి తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ పర్మిషన్ అనుమతులు ఇచ్చింది. దీనికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు, ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించారు. ఏదో ఒక వాహనానికి ఇంత ప్రచారం కల్పించాల్సినటువంటి అవసరం లేదు. అంటే పవన్ కళ్యాణ్కి చాలామంది నాయకులు భయపడుతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలిచే నాయకుడు కాకపోవచ్చు, అంటే తన పార్టీ అధికారంలోకి రాకపోవచ్చు. పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా ఈసారి గెలవచ్చు, కానీ జనసేన పార్టీకి అధికారం రాకపోవచ్చు. కానీ జనసేన పార్టీ అటు వైసీపీని కానీ ఇటు టీడీపీని కానీ ఓడించేంత ఓట్ బ్యాంకు పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది. ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గంలోనూ 5000 నుంచి 20000 ఓట్ బ్యాంకు ఇప్పుడు జనసేనకు ఉంది. దానివల్ల ప్రధాన పార్టీలో, అంటే అటు తెలుగుదేశం ఏమో పొత్తుకు రెడీ అవుతూ ఉంది, ఏదో విధంగా పొత్తు పెట్టుకుందామని పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతుంది. వైసీపీకి కూడా పవన్ కళ్యాణ్ వల్లే ఓటమి అంచుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ వైపు కానీ వెళ్ళినట్లయితే, ఆ 20000 ఓట్లు వైసీపీ నుంచి అటు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా వైసీపీ అక్కడ ఓడిపోయే అవకాశం ఉంది. అందువల్ల పవన్ కళ్యాణ్కి వైసీపీ నాయకులు చాలామంది భయపడుతున్నారు. ఆ భయం వల్లే ఆయన వాహనం కొనుక్కున్నా, ఒక ఊరికి వచ్చినా, ఒక ప్రచారానికి వచ్చినా దాన్ని జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు ఎంత ప్రచారం కల్పిస్తారో దానికి 100 రెట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం కల్పిస్తారు. దీన్ని ఏమనాలి, రాజకీయ కౌంటర్స్ అనాలా, అంటే పొలిటికల్ కౌంటర్స్ అనాలా, లేదా పొలిటికల్గా భయపడుతున్నారు అనాలా? కాబట్టి పవన్ కళ్యాణ్ వెహికల్ కొనుక్కున్నాడు, అది ఆలివ్ గ్రీనా, ఇంకో గ్రీనా, ఇంకో గ్రీనా, ఎన్ని టెక్నికల్, ఆ టెక్నికల్లో కొంచెం మనం లోపలికి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఎందుకు ఇక్కడ అంత తొందర? అంటే ఆలివ్ గ్రీన్ పర్మిషన్ ఎవరికి చెప్పాల్సిన అవసరం ఎందుకు? రోడ్డును పడాల్సిన అవసరం ఏముంది? ఆ గుడివాడ అమర్నాథ్ కానీ, అదేవిధంగా పేరు నానిగారు కానీ వీళ్ళందరూ ప్రకటన చేయాల్సిన అవసరం లేదు, ప్రకటన చేశారు, ఇప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయింది. కలర్స్లో చాలా రకరకాలు ఉంటాయి, కొన్ని 100,000 కలర్స్ ఉన్నాయి మిక్స్డ్. దానికి ఒక కోడ్ నెంబర్ ఇస్తారు, ఆ కోడ్ నెంబరు ఆ కలర్కి కాంబినేషన్ ద్వారా ఇస్తారు. అలాగే మిలిటరీకి కూడా ఒక కోడ్ ఉంది, ఆ కోడ్ తప్ప ఏ కోడ్ అయినా వెహికల్స్కి వేసుకోవచ్చు. అదేవిధంగా ఇదేదో మోటార్స్ వెహికల్స్ యాక్ట్ అంటున్నారు, ఇది సెంట్రల్ మోటార్స్ వెహికల్ యాక్ట్ కూడా ఉంటుంది. సెంట్రల్ మోటార్స్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఒక వాహనం ఒక రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి వస్తే 11 నెలల పాటు హ్యాపీగా తిరగచ్చు ట్యాక్స్ కట్టి. సో అలాంటి ఏర్పాటే జనసేన చేసుకుంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తొందరపడకుండా ఉంటే మంచిదేమో అనేది నా సూచన. తొందరపడడం వల్ల ఏమవుతుందంటే చివరికి వాళ్లే బొక్కబారిలో పడుతూ ఉన్నారు. తొందరపడకుండా కొంచెం ఆచితూచుకని స్టేట్మెంట్స్ ఇచ్చినట్లయితే ఆ నాయకుడు, అంటే గురునాథ్ లాంటి అమర్నాథ్ లాంటి నాయకులు, అదేవిధంగా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వీళ్ళ పరువు రోడ్డు ఎక్కదు, అదేవిధంగా పార్టీ పరువు కూడా రోడ్డు ఎక్కకుండా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇది జరగదు అని చెప్పినప్పుడు, జరిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంటు కింద పడిపోతుంది. కాబట్టి ఈ మినిమం సెన్స్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది, తొందరపడకుండా ఉంటే చాలా బాగుంటుంది. కాబట్టి రానున్న ఎన్నికల్లో, అంటే 2024లో ఎన్నికలు జరగబోతున్నాయి, ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన కోసం ఆలోచించాలి, తెలుగుదేశం పార్టీ జనసేన కోసం ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళకి గెలిచే ఓట్ బ్యాంక్ లేకపోయినప్పటికీ ఓడించే ఓట్ బ్యాంక్. అందుకే పవన్ కళ్యాణ్ మీద ఆచితూచి, జనసేన మీద ఆచితూచి ప్రకటనలు చేస్తే ఆ రెండు ప్రధాన పార్టీలకు చాలా మంచిది. థ్యాంక్ యూ.